పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పోడూరు మండలాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా జన సైనికులు సభ్యత్వ నమోదు మరియు ఓటు నమోదు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనబాట కార్యక్రమంలోని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై కార్యకర్తలకు వివరించారు. ప్రతి గ్రామానికి జన సైనికులు వెళ్ళి ప్రజలకు అర్థమయ్యేలా వివరించి జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ జనబాట కార్యక్రమం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందన్నారు. గతంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు మభ్యపెట్టే విధంగా మేనిఫెస్టో ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేశారని, అటువంటి మేనిఫెస్టోల మీద ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించి పార్టీలు సభ్యత్వం రద్దు చేయాలని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన మేనిఫెస్టోలో మహిళలకు 33% రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లాంటి ప్రజలకు మెరుగైన పథకాలు అందించాలని, భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసే వరకు నిరంతరం జన సైనికులు కృషి చేయాలన్నారు. ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ఒక నాయకుడిని, ఒక స్వచ్ఛమైన నాయకులను అనుసరించాల్సిన స్వతంత్రం తెచ్చిపెట్టారంటే కాదు, వాళ్ళ ఎక్కడైతే 3,50,000 మంది ప్రాణత్యాగం చేస్తూ వచ్చినటువంటి స్వేచ్ఛ బాధ్యత అవునంటారు కదా. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు గాంధీ గారి పాత్ర పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తెలుగుదేశం కన్నా క్యాప్లు అది కాపే చర్చించుకొని జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రేపటి నుంచి ప్రతి గ్రామంలో కూడా జనబాట కార్యక్రమాన్ని జనసేన సైనికులు ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని నెలాఖరు వరకు వాటర్ జాయినింగ్స్ కానీ రిలీఫ్స్ కానీ లేదా మా జనసేన యొక్క మేనిఫెస్టోని మా జనసేనకి మద్దతు తెలపమని ఉత్సాహవంతులైన యువకుల్ని పెద్దల్ని అందరినీ కూడా ఆశీర్వచనం తీసుకోవడానికి, ఇంటింటికి కూడా మా జనసేన సైనికులు మా జనసేన నాయకులు కూడా ఈ ఆటల నియోజకవర్గం మొత్తం ఉన్న గ్రామాల్లో కూడా పర్యటన చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చేసుకోవాలని ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అనేకమైనటువంటి అమలుకు సాధ్యం కానటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓటులు దండుకోవాలి, విజయాన్ని సాధించాలి అనే దృక్పథంతో గతంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ప్రజల్ని దారుణాన్ని దారుణంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చవిచూశారని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అటువంటి అమలు కానీ పథకాలని కానీ మరి అమలు కాని పథకాలని ప్రవేశపెట్టకుండా
ఎన్నికల కమిషను రిజిస్టర్ అయినటువంటి పార్టీల యొక్క మేనిఫెస్టోల్ని పరిశీలించి అమలు కాని విషయాలని తొలగించి మరి మేనిఫెస్టో ఏదైతే అమలు జరుగుతాయో అవే అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విషయాల్ని 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఎన్నికల కమిషను సమీక్షించి ప్రజల్ని మోసం చేసినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలపై చర్చించి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలని రద్దు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా తీసుకొస్తే తప్పనిసరిగా ఈ రాష్ట్రాలు అభివృద్ధి చెందడానికి నిజాయితీ పనులైనటువంటి కార్యదీక్ష పనులైనటువంటి వ్యక్తులు నాయకులుగా ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుందని ఈ జనసేన పార్టీ భావించింది. 21 లక్షల ఓట్లు రాష్ట్రం మొత్తం మీద ఎలా పోయింది అనేది ఒక పాప ప్రొపగండా కాదు అని కాన్స్టిట్యూన్సీ వైస్ చూపించి మనకి ప్రాక్టికల్ చెప్పారు కదా అందరు. ఇప్పుడు జనపాట అనే ఒక మహత్తరమైన యజ్ఞాన్ని మొదలుపెట్టారు. దీని ద్వారా రాష్ట్ర స్థాయి నుంచి కాన్స్టిట్యూన్సీ లెవెల్కి, కాన్స్టిట్యూన్సీ నుంచి మండల స్థాయికి, మండల స్థాయి నుంచి వార్డులకి, గ్రామ గ్రామాలకి వెళ్ళి బూత్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి జనసేన తరఫున అలుపెరగని సైనికులు ఒక్కొక్క వార్డుకి 10 మందిని అలా తయారు చేసుకుంటారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న వ్యక్తి గురించి కూడా తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడానికి ముందుకు వెళ్ళే ఒక మహాయజ్ఞాన్ని మొదలుపెట్టారు. దీన్ని ఆచంట పొడూరు నియోజకవర్గం ఈ మండలాల్లో ఉన్న ప్రజలు జన సైనికులు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్లి విధానాన్ని ఎలా చేయాలనే ఒక చర్చని అమలుపరిచారు. ఇది దిగ్విజయంగా జరిగింది కదా, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది, జనసేన బలోపేతం కాబోతుంది, ఒక బెటర్ సొసైటీ జనసేన.